వీడి గురించే మీకు చెప్పింది. సూర్యనారాయణ గారు ఆ రఘురామైన వాళ్ళ ఆవిడ సమాధి దగ్గరికి వెళ్లకుండా కంచేస్తే కట్ చేసి మా వాళ్ళందరినీ కొట్టి మరీ వాళ్ళ తాతకు దాదిచ్చాడు. రిజిస్ట్రేషన్ మా పేరు మీద లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ లెక్క అక్కడే తేల్చేసే వాళ్ళం. రండి, జీపీఏ కమ్ సేల్ చేసి సైట్ ను మాకు సింక్ చేయండి. సింక్ అమ్మా ఇష్ట కండువా తీసుకురామా? సింక్ అంటే ఇలా ఉండాలి, చెప్పగానే ఎలా విన్నారు చూడు. ల్యాండ్ పెట్టి డబ్బులు మింగడం కాదు, ఆయనతో మాట్లాడి ఆ ల్యాండ్ మా పేరు రాయించాలి. ఏంటి రండి సార్, సింక్ చేసుకుందాం. మీరెక్కడికి రా, ఎవరి స్థలంలోకి ఎవరు వెళ్ళనివ్వడం లేదు. అది నా ఫ్రెండ్ నాకిచ్చిన గిఫ్ట్, దాని జోలికి వెళ్తే చంపేస్తాను ఎవరినైనా. నువ్వు రా బాబు. సింక్ ఇదిగో ఆ బాల్ పిసకడం ఆపేస్తే మీ బీపీ కంట్రోల్ చేయడం కష్టం అవుద్ది. పిసకండి. డాక్టర్ గారు మీకు కూడా బీపీ ఉన్నట్టుంది, అందుకేగా జేబులో బాల్ పెట్టుకొని పిసుకుంటున్నా. ఎలా ఉంది? సమ్మగా ఉంది. రే, మన వారాల డాక్టర్ తీసుకురా బట్టి ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా? ఈడు డాక్టర్ గారు అని అనమంటారా సార్? గుడ్ గుడ్, యూట్యూబ్ లో చూసి సెలెక్ట్ చేశా. ఈయన పేరు మీద ఈయనే కూర్చుని టీ తాతో స్టిల్ ఇచ్చారు. అబ్బో, ఇవ్వులే బెస్ట్ డాక్టర్ అంటే కనబడుతూనే ఉంది. హలో, బాల్ అనుకున్నా చేయించుకెత్తను. ఇది కూడా ట్రీట్మెంట్ లో భాగమే. డోంట్ షౌట్. వీడికి నాకన్నా బీపీ లాగా ఉంది. డాక్టర్ గారు, అసలు అమాంతం ఈయనకి బీపీ రైజ్ అవడానికి కారణం ఏంటి? చూడమ్మా, యాక్చువల్ గా ఈయనకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ నాలాగా. అందులోనూ ఆయన అనుకున్నది ఏదైనా జరగకుండా రివర్స్ అయింది అనుకోండి, ఇదిగో ఇలా బీపీ రైజ్ అయిపోద్ది. చూడండి ఆ మీటర్ ఎలా పెరిగిపోతుందో. మరి ఎప్పటికల్లా తగ్గొచ్చేటి? ఓ వారం 10 రోజుల్లో తగ్గొచ్చమ్మా. వారాలు వర్జాలు అంటే బెల్ట్ కొట్టాలనిపిస్తుంది. ప్రతి ఓడు టైం ప్రకారం పెర్ఫెక్ట్ గా జరిగిపోతున్నట్టు జరిపిస్తున్నట్టు మళ్ళీ క్యాల్కులేట్ చేసి చెప్పడం, మమ్మల్ని టెంప్ చేయడం. ఓ, నువ్వు ఒక అందగాడివి మరి టెంప్ట్ అయిపోవడానికి. అవునవును, తీసుకుపోరాయండి. సార్ సార్, బీపీ తెచ్చుకోకండి, ఆయన పేషెంట్. డాక్టర్ అంటే మరి నేను పేషెంట్? ఉన్నాడు ఈ నెల పరిస్తున్నారా బాబు? బాబు గారు, కూల్ బాబు గారు, ఆయన ఇప్పుడు ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నారు? ఏం జరిగిందని, ఇప్పుడు ఏమైపోయిందని? ఏమా, మా బాబు ఏమో ఈ బెడ్ మీద బొబ్బని నాలా బాల్ పిసుకుంటాడు అనుకున్నా. నేనేమో మా అబ్బాయితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను మా బాబులాగా. తీరా చూస్తే అంతా రివర్స్ అవుతుంది. ఎక్కడ మా పితాజీ? ఎక్కడ? Subhan!
మరి లేకపోతే ఇంటర్ అంత అబద్ధం ఆడేది. సైటు బ్రిడ్జ్ బైరని వాళ్ళ తాతని స్పాట్లు అడిగితే అడగర్రా. గిఫ్ట్ ఇస్తున్నారంటే ఏమి ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తారు అని చూడరు. ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మాత్రమే చూస్తారు. బేసిక్ హ్యూమన్ సైకాలజీ ఏంటో తెలుసా, ఎంత పెద్ద మిలియనర్ అయినా కానీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటే మటుకు ఆడి కళ్ళు కాలు చేతులు ఆటోమేటిక్గా గిఫ్ట్ కవర్ మీద వెళ్ళిపోతాయి. కాస్త మొహట్ పడ్డాడు అనుకో, ఆ కవర్ కార్లోకి పెట్టేంత వరకు అది నిద్ర పట్టు. మామూలు కూడా అంతే. బాబు ఏంటి పిల్లల ముందు ప్రతాపం, మేమేదో ఖాళీ కూర్చొని కాయలు కొట్టుకుంటే మాకేంటిది లాభం కదా. ఐ అండర్స్టూడ్ యువర్ సైకలాజికల్ ట్రీట్మెంట్ బట్ లేడీస్ కాబట్టి సమ్టైమ్స్ అక్కడ ఆఫీసులు. బాబు నన్ను రమ్మంటావా? మేమేదో సింగిల్స్ కాబట్టి కాయలు కొట్టుకుంటున్నాం కానీ లేకపోతే మేము కూడా ప్లేయర్లమే. నీ రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ నెలకు 2-3 లక్షలు సంపాదించి మీ ఆశలు బాబుని టెంప్ట్ చేస్తుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేయదు.